5 years welcome to JNN దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం చిప్లార్ ఏ క్షణాన మొదలు పెట్టాడో తెలియదు కానీ ఈ సినిమా వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది ఈ సినిమాని మొదట రెండు వేల ఇరవై జూలై ముప్పైన విడుదల చేయాలని ప్లాన్ చేశారు కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది ఆ తర్వాత దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈసారి కూడా అనుకున్న సమయానికి ఈ చిత్రాన్ని విడుదల చేయలేకపోయారు అసలు ఈ సినిమాని ఎప్పుడు విడుదల చేస్తారని ఎదురు చూస్తున్న సమయంలో చిత్ర యూనిట్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి ఏడున విడుదల చేస్తారు ప్రకటించారు ఈ ప్రకటనతో సినీ అభిమానులు సంతోషానికి హద్దే లేకుండా పోయినా టాలీవుడ్ వర్గాలు షాక్ తిన్నాయి కరోనా వల్ల ఏడాదిన్నర కాలంగా చాలా సినిమాలు వాయిదా పడ్డాయి పరిస్థితులు సర్దుమనడంతో వాయిదా పడ్డ సినిమాలన్నీ విడుదలకు సిద్ధమవుతున్నాయి సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారిపాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రభాస్ నటించిన రాధేశాంత్ సంక్రాంతికి విడుదల కానున్నాయి వరుసగా పెద్ద సినిమాల విడుదలతో టాలీవుడ్ కలకల ఆడుతుండడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు ధీమాగా ఉన్న సమయంలో మోస్ట్ అవైటెడ్ మూవీ ట్రిపుల్ ఆర్ సినిమాని జనవరి ఏడున విడుదల చేయనున్నట్టు ప్రకటన వచ్చింది ట్రిపుల్ ఆర్ రాకతో ఆ మూడు పెద్ద సినిమాలు గ్యారంటీ అంటూ పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం జరిగాయి దీంతో ఆ చిత్ర నిర్మాతలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా ఇప్పటికే ఆయా చిత్రాల నిర్మాతలతో మాట్లాడినట్టు సమాచారం పడుకకు విడుదలైతే ఒకరోజు గ్యాప్ ఇచ్చినా పర్వాలేదు కానీ ఆ సీజన్లో విడుదలయ్యే సినిమాల విషయంలో మాత్రం కనీసం వారం నుంచి రెండు వారాలు గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి ట్రిపుల్ ఆర్ చిత్ర నిర్మాతకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ తేల్చి చెప్పిందట భారీ బడ్జెట్ చిత్రమైన ట్రిపుల్ ఆర్ని మరో వాయిదా వేస్తే నష్టపోవాల్సి వస్తుందని డివివి దానయ్య తన బాధను వారికి చెప్పాడని వార్తలు బయటకు వచ్చాయి అటు పెద్ద సినిమాలు నష్టపోకుండా ఇటు ట్రిపుల్ ఆర్ నష్టపోకుండా మధ్య మార్గం నిర్మాతల మండలి ఓ మంచి సలహా ఇచ్చారట స్వాతంత్ర కాలం నాటి నేపథ్యంలో తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ సినిమాని రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయమని చెప్పారట అందుకు దానయ్య కూడా ఒప్పుకున్నారని ఫిలిం వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ట్రిపుల్ ఆర్ మరో వారు వాయిదా పడడంతో అభిమానులు అసంతృప్తిగా ఉన్న నిర్మాత మండలి సూచనలకే జక్కన్న అండ్ కో ఓటు వేశారని తెలుస్తోంది అది త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేయనుంది మొత్తానికి అది మాత్రం మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం జేనన్ తెలుగు ఛానల్ ఎంజాయ్